మేము ఫస్ట్ ఇయర్ 2021 బ్యాచ్ మేము ఇక్కడ కాలేజ్ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి స్టడీ గురించి చాలా బాగుంది ప్లేస్మెంట్స్ బాగున్నాయని మేము విన్నాం సో అన్నీ ఓకే సార్ గురించి ఏం చెప్తారు మళ్ళీ మల్లారెడ్డి సార్ గురించి తెలిసిందే అంత తెలంగాణ మోడల్ ఫేమస్ పాలమిన పూలమిన లో థింకింగ్ లో ప్రొఫైల్ హై థింకింగ్ పొలిటికల్ గా ఇటు చూసుకుంటే ఇట్లా స్టడీ పరంగా విద్యా సంస్థల పరంగా చూసుకుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది రెండింటిని బ్యాలెన్స్ చేయడం రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నాం అంటే ఇప్పుడు ప్రిన్సిపల్ సార్ ఉన్నారు సార్ చూసుకుంటున్నారు సార్ చైర్మన్ వరకు కాలేజీకి ప్రిన్సిపల్ ఉంది కానీ చూసుకుంటున్నాం ఓకే ఇంకా సార్ మోటివేషనల్ డైలాగులు విన్నప్పుడు ఏమనిపిస్తుంటుంది మీకు అట్లా మేము చూసుకుంటాం నవ్వుకుంటాం పాలమ్మిన పూలమ్మిన కష్టపడ్డా పని చేసిన సక్సెస్ అయినా కాలేజీలు పెట్టిన స్కూళ్ళు పెట్టిన చిట్ ఫండ్స్ నడిపించిన సక్సెస్ అయినా మల్లారెడ్డి కాలేజ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్ ఇన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ తెలంగాణ అక్రాస్ I'm very thank to Mallareddy sir I'm joining in the college to succeed thank you so much what about Mallareddy sir మల్లారెడ్డి అంటారా బాబు మల్లారెడ్డి సార్ గురించా మల్లారెడ్డి సార్ గురించి ఎంత చెప్పినా తక్కనే సార్ ఎందుకంటే అతను ఇంత పెద్ద స్టేజ్ ఇంత చిన్న వయసు నుంచి ఇంత పెద్ద స్టేజ్ దగ్గరకు వచ్చేసి ఇన్ని కాలేజీలు కట్టిను ఇంత అందరికి హెల్ప్ చేస్తున్నా అంటే ఎంత చెప్పినా తక్కువ మల్లారెడ్డి సార్ గురించి ఎట్లా అంటే చిన్న స్టేజ్ నుంచి పైకి రావడం ఎవరికన్నా ఉంటుంది కన్నా కష్టం అతను ఎంత కష్టపడ్డాడు అతను చెప్పుకుంటాడు ఇప్పటికన్నా సార్ కష్టం వెనుక మీ రీజన్ ఏంటంటే పాలమ్మిన కష్టపడ్డా పాలమ్మిన చిట్పట్ నడిపించిన బోర్వెల్స్ నడిపించిన కాలేజీలు కట్టించిన మల్లారెడ్డి మోడల్ అంటారా బాబు రోల్ మోడల్ సార్ అంటే మల్లారెడ్డి గుర్తొస్తాడు మంచి ఉన్నాయి కాలేజీ రెండు హ్యాండిల్ చేయగలుగుతున్నా మంచినే ఉన్నాయి ఆయన ఒక పెద్ద మోటివేషనల్ స్పీకర్ మాకేమనిపేది ఆయన చెప్తాడే మాకు ఎంకరేజ్ అనిపిస్తుంది ఆయన చూసి చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది మేము అది మల్లారెడ్డి సార్ అంటే ఏమో మాది ఇది ఫస్ట్ ఇయర్ ఇంతవరకు సార్ని మేము చూడలే కలవలే ఒక రెండు సార్లు వచ్చాను కానీ ఆయన దూరించే స్పీచ్ ఇచ్చి పోయిండి ఆయన డైలాగులకే ఫీల్ అయిపోతాం మేము మా ఎంఆర్ఈసి అంతా పాలమ్మిన పూలమ్మిన ఇంకేమున్నాయి కాలేజ్ బాగుంది మస్తు ఉంది వచ్చినప్పటి నుంచి ఏం డిస్టర్బెన్స్ లేదు ర్యాగింగ్ లేదు ఏం లేదు ఫుల్ మస్తు ఉంది కాలేజ్ సార్ ఏం లేదు అదృష్టం కష్టపడ్డ పాలమ్మిన పూలమ్మిన అతడు ఫేమస్ అయిపోయింది సార్ అయితే మాకు ఫుల్ హ్యాపీ ఉంది మా కాలేజ్ ఫేమస్ అవుతుంది సార్ ఫేమస్ అవుతుంది మీరు ఎట్లా తీసుకుంటారు సార్ అట్లా మోటివేషన్ చెప్తుంటే మేమైతే ఫుల్ హై మోటివేట్ అయిపోతాం సార్ చెప్పగానే స్టేజ్ మీద రాగానే ఫుల్ అందరు మోటివేట్ సార్ కంటే ముందు మేము అరుస్తాం హై ప్రొఫైల్ లో థింకింగ్ సింపుల్ లివింగ్ అంటే సార్ మాతో ఎక్కువ కలవాడు సార్ ఏదో మీటింగ్ ఉన్నప్పుడు యాన్యువల్ డే అట్లా ఏదో ఉన్నప్పుడు వస్తారు అంతే అప్పుడు అదే జోష్ ఉంటుంది సార్ కొత్త కొత్త వర్డ్స్ కొత్త కొత్త డైలాగ్స్ వస్తాయి ప్రతిసారి వచ్చినప్పుడు అలా ఓకే థ్యాంక్ యూ పొలిటికల్ న్యూగా చూసుకుంటే ఈసారి వచ్చేటట్లేడు మరి ఏమైద్దో కాలేజ్ గురించి అయితే బాగా పట్టించుకుంటాడు పిల్లలు బాగుపడాలి చదవాలి కష్టపడాలి పాలమ్మాలి అన్నీ అవుతాయి ఇట్లా ఇంకా సార్ వచ్చినప్పుడు ఎట్లా ఉంటాడు మీతో సార్ వస్తే ఒక ఫెస్ట్లకి అట్లా వాటికి వీటికి మాత్రం వస్తాడు నార్మల్గా డే టైంలో క్యాంపస్కి అక్కడ ఆఫీస్కి వచ్చేసి వెళ్ళిపోతాడు యాక్టివ్ ఉంటాడు యాక్టివ్ లేకపోతే కాలేజ్ ఎట్లా నడుస్తుంది కష్టపడ్డా పాలమ్మిన పూలమ్మిన బోర్వెల్ చిట్ ఫండ్ నడిపించిన మంచి పొలిటీషియన్ గెలిస్తే మంచి అంటే ఇన్ని కాలేజీలు పెట్టారు కదా ఇలానే మంచిగా తను సర్వ్ చేస్తారని మేము అనుకుంటున్నాం ఆయన ఒక ఇన్స్పిరేషన్ మా అందరికి ఎందుకంటే ఇంత పాలమ్మినాడు కదా ఫస్ట్ నుంచి
పాలమ్మిన దగ్గర నుంచి ఇప్పుడు ఆయన ఇన్ని కాలేజీలు పెట్టి ఇన్ని హాస్పిటల్ కట్టించి ఇలా చేశారంటే ఆయన ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనం కూడా బాగా చదువుకొని సార్ కాలేజీకి వచ్చినప్పుడు మీతో మాట్లాడడం అదే జోష్ యాక్టివ్ గా ఉంటాడా? చాలా యాక్టివ్ గా ఉంటారు. మీరు ఎప్పుడన్నా ఫెస్ట్ లకి రావాలి అప్పుడు చూడండి ఆయన ఎంత యాక్టివ్ గా ఉంటాడు అంటే అందరు ఆయన రాగానే అరుస్తా ఉంటారు. ఆయన ఎక్కువ అరుస్తారు, ఇంకా మాకంటే ఎక్కువ ఆయన అరుస్తారు. ఆయన బాగా హైపర్ యాక్టివ్, చాలా బాగా మాట్లాడతారు. కష్టపడ్డా, పని చేసా, పాలమ్మిన, పూలమ్మిన, బోర్వెల్ నడిపించిన, చిట్పండ్ నడిపించిన, కాలేజీలు పెట్టిన. నువ్వు సార్ ఎంత హై థింకింగ్ తను అన్ని కాలేజ్ నేర్పిస్తున్నాడు కాలేజ్ స్టూడెంట్స్ అందరికి, మళ్ళీ ఫార్మసీ వాళ్ళకి అదే మొత్తం రిలేటెడ్ కోర్సెస్ అన్ని మళ్ళీ సారీ హాస్పిటల్స్ పెట్టుకుని ఫార్మసీ వాళ్ళకి ట్రైనింగ్ కూడా అక్కడే ఇస్తున్నారు. సరే నేను మల్లారెడ్డి కాలేజ్ రాగానే ఇంకేదో ఊహించుకున్నా, దానికంటే ఎక్కువగా ఉంది కాలేజ్, మెయింటెనెన్స్ బాగుంది, తర్వాత సార్ ఫెసిలిటీస్ బాగా ప్రొవైడ్ చేస్తున్నారు, గేమ్స్ ప్రొవైడ్ చేస్తారు, ఫంక్షన్స్, యాన్యువల్ డేస్ మొత్తం మంచిగా జరుపుతారు సారు. ఇంకెక్కడికి వచ్చినప్పుడు పిల్లల్ని ఇంకా యాక్టివ్గా చేస్తారు, సో ఈ మోటివేషన్ బాగా ఇస్తాడు. ఆ స్మైల్తో మోటివేషన్ ఇచ్చినా సరే అది బాగా మనకి ఎంకరేజ్ ఉంటుంది, సో సార్ బాగా ఇస్తాడు. సార్ మోటివేషన్గా చెప్తుంటే మీకేమనిపిస్తుంది అవన్నీ వింటున్నప్పుడు? ఏంటంటే అట్లా అంటే ఈ రోజుల్లో అట్లా ఏం ఎవరు ఉండరు, కానీ ఫెసిలిటీస్ పేరెంట్స్ ఇస్తున్నారు, కానీ సార్ చెప్పేదంటే ఓల్డ్ ఏజ్ లో కష్టపడి ఆయన ఇంతగా గ్రాండ్ సక్సెస్ అయ్యాడు కాబట్టి ఆయన ఇక్కడ మొత్తం ఆయన చెప్పేసుకున్నాడు, మొత్తం సొసైటీ చెప్పేస్తున్నాడు ఆయన ఎంత కష్టపడ్డాడు, ఏం చేశాడు ఏంటని. అట్లా సార్ మంచిగా ఉంటాడు, అంతే యాక్టివ్గా ఉంటాడు సార్. ఇంత వయసు ఉన్నా సరే మంచిగా ఎంగండి అయినా మీకు కుర్రోళ్ళ గట్లా ఉంటాడు బాగా చెప్తాడు. సో అందరూ కూడా సార్ పేరు టామ్ టామ్ అయిపోయింది, మల్లారెడ్డి రీల్స్ ఇన్స్టాగ్రామ్ మొత్తం అయింది,